భగవంతుని కొంతమంది తండ్రిగా ఆరాధిస్తారు, కొంతమంది తల్లిగా ఆరాధిస్తారు, కొంతమంది కుమారుడిగా ఆరాధిస్తారు, కొంతమంది గురువుగా ఆరాధిస్తారు. ఈ బాబా గురు సమీపంలో నిర్మించడానికి కారణం ఏంటంటే బిల్లింగ్ బాబాకి అన్నదానం అంటే బాగా ఇష్టం. బాబాకి శిరిడి సాయిబాబాకి ఉపవాసాలంటే ఇష్టం ఉండదు. అన్నం అన్నదానం అంటే బాగా ఇష్టం. ఆయన కూడా ఎప్పుడు ఉపవాసం చేసేవారు కాదు, ఎంతో కొంత తినేవారు బాబా. అలా మనం కూడా ఉపవాసాలు ఉండటం ఇష్టం ఉండదు. ఎవరైనా ఉపవాసం చేసి అడిగకుండా కూర్చుంటే ఆయన ఏదో మిఠాయి తీసి ఇంకోటి తీసి వాడి చేత తినిపించి అప్పుడు కూర్చోబెట్టేవారు. ఉపవాసానికి ఆయన అంగీకరించరు. బాబా యొక్క లక్ష్యం ఆయనకి అన్ని అన్నదానం అంటే బాగా ఇష్టం. ఆయన శిరిడీలో రోజుకు 4 సార్లు భిక్షకు వెళ్లేవారు. అంటే ఏదైనా గిన్నె పట్టుకెళ్ళేవారు, పులుసు ఎవరైనా పిలిచే ఆ పులుసు గిన్నె ఆ గిన్నెలో వేయించుకోవడానికి పులుసుకి అది అన్నం జోడు పట్టుకెళ్లేవారు. 4 సార్లు రోజు శిరిడికి శిరిడీలో భిక్షకు వెళ్లేవారు. 4 సార్లు ఆయనకి అన్ని సమానమే, మనుషులు జంతువులు అన్ని సమానమే, జీవకోట అంతా సమానం. ఆయన దత్తాత్రేయుడు అవతారం సర్వదేవత స్వరూపుడు. కొంతమంది దత్తాత్రేయుడు అవతారం అని చెప్తారు, కొంతమంది హనుమాన్ అవతారం అని చెప్తారు. మతమే సర్వదేవత స్వరూపుడు, బ్రహ్మ త్రిమూర్తి స్వరూపుడు. త్రిమూర్తి స్వరూపుడు అంటే బ్రహ్మదేవుడిలాగా సృష్టించే శక్తి ఉంది, విష్ణుదేవుడిలాగా రక్షించే శక్తి ఉంది, శ్రీ మహేశ్వరుడిలాగా మనస్సును లయింపజేసే శక్తి ఉంది. అంచేత ఆయన త్రిమూర్తి స్వరూపుడు. అంటే బాబా గుళ్ళో ఎక్కడ దునున్నా ఆ దుని యొక్క గమ్యం ఏంటంటే ఆ కట్టెల విధంగా అయితే అగ్నికి ఆహుతి చేస్తున్నారు. మనకున్న అవిద్యని, మనకున్న అజ్ఞానాన్ని, మనకున్న స్వార్థాన్ని ఆ అగ్నిలో ఆహుతి చెయ్యాలి. ఆహుతి చేస్తే అప్పుడు మనం ఆత్మజ్ఞానం, మనకి ఆత్మశాంతి. అది బాబా దుని యొక్క లక్ష్యం, దుని యొక్క గమ్యం అది. అయ్యా బాబాను స్మరించండి, బాబా అనుగ్రహానికి పాత్రలు అవ్వండి. బాబా చెప్పింది మనకి సహనం చెప్పాడు, శ్రద్ధ చెప్పాడు, సహనం కలిగి ఉండమన్నాడు. ఒకవేళ మీకు అన్నీ ఉన్నా అణిగి ఉండమన్నాడు, అన్నీ ఉన్నా అణిగి ఉండమన్నాడు, ఎగిరి పడవద్దన్నాడు. తర్వాత గర్వానికి దూరంగా ఉండమన్నాడు, వినయానికి దగ్గరగా ఉండమన్నాడు. బాబా ఏం చెప్పాడు, మీకు ఏదైనా ఏ కారణం వల్లన్నా గర్వం వస్తాడో తగ్గించుకోమన్నాడు, వినయం ప్రాక్టీస్ చేయమన్నాడు, వినయాన్ని పెంచుకోమన్నాడు, గర్వాన్ని తగ్గించుకోమన్నాడు. వినయాన్ని పెంచుకుంటే బాగుపడతారు. గర్వం పెరిగేవాడికి అజ్ఞానం పెరుగుతుంది, వినయం పెరిగేవాడికి జ్ఞానం పెరుగుతుంది. అంటే వినయాన్ని పెంచుకోండి, గర్వాన్ని తగ్గించుకోండి. వినయం పెంచుకునే కొలిది మీ మాటకు సంస్కారం వస్తుంది, మీ ప్రవర్తనకు సంస్కారం వస్తుంది. ఎక్కడే నీరే విధంగా అయితే పల్లాన కలుగుతుందో అదేవిధంగా వినయం ఉన్న చోటకి జ్ఞానం వస్తుంది, సంపద వస్తుంది, అన్ని వస్తాయి, మోక్షం కూడా వస్తుంది. ఎక్కడైతే గర్వం ఉంది అక్కడికి ఏదీ రాదు. వినయం ఉన్న చోటకి అన్నీ వస్తాయి. నీరే విధంగా అయితే నీటిని పల్లానికి వెళ్ళమని చెప్పక్కలు దానంతది పల్లానికి వెళ్ళిపోతుంది. ఎక్కడైతే వినయం ఉందో అక్కడ అన్నీ వస్తాయి, కళ్యాణ గుణాలు వస్తాయి. వినయం ఉన్న చోటకి ఆత్మగుణాలు వస్తాయి. అన్నీ రావటమే కాదు, ఎవడైతే వినయవంతుడో వాడికి మోక్షం కూడా వస్తుంది. అంటే వినయాన్ని ప్రాక్టీస్ చేయమని బాబా చెప్పారు. చివరిసారిగా బాబా చెప్పిన ఈ మాట హ్యూమిలిటీ, అది వినయాన్ని ప్రాక్టీస్ చేయండి. ఇమ్యూనిటీ ఉంటే అన్నీ వస్తాయి. మీకు యహం ఉంటుంది, పరం ఉంటుంది, అన్నీ ఉంటాయి. భగవంతుడు ఏమి మీరు అడగకుండానే వస్తాడు. ఎక్కడైతే వినయం ఉందో, ఎక్కడైతే అణకం ఉందో వాడికి భగవంతుని ప్రత్యేక నాకు ఇది కావాలని అడగకుండానే వాడికి ఏది అవసరమో వాడు అవసరమైంది ముందుసుకుని భగవంతుడు వాడికి ఇస్తూ ఉంటాడు. వాడు నోటి చేత అడిగించుకోడు. అవి ఎక్కడైతే అణిగొన్న వాళ్ళు ఇవన్నీ సమకూరుతాయని బాబా చెప్పాడు. అంచేది అణిగి ఉండాలి, అణకువగా ఉండాలి, వినయంగా ఉండాలి. మనస్సు యొక్క ప్రకోపం తగ్గించుకోవాలి, మనస్సు యొక్క ఉద్రేకం తగ్గించుకోవాలి, రాగద్వేషాలకి దూరంగా ఉండాలి. ఎక్కడైతే వినయమే సంపద, ఆ హ్యూమిడిటీ ఎక్కడైతే ఉందో ఆ మనిషికి అన్నీ చేకూరుతాయి. అన్నీ చేకూరటమే కాదు, భౌతికంగా వాడికి మోక్షం కూడా వస్తుంది. ఎక్కడైతే వినయం ఉందో ఆ వినయం ఉన్న వాడి అవసరాలు ఏమిటో
వాడు గురువుకు తెలుస్తుంది, భగవంతుడికి తెలుస్తుంది, వాడు నోడు చోడు అడగవలసిన పని లేదు, అన్ని సమకూరుస్తాడు. అన్ని సమకూర్చడమే కాదు, భౌతికంగా అన్ని సమకూర్చి వాడికి మోక్షం కూడా ఇస్తాడు. అంచేత ఇవనే ఎక్కడైతే ఉందో, ఆ భక్తుడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడ వాడికి అన్ని వస్తే వాడికి లేమీ ఉండదు అని బాబా చెప్పారు. అంచేత బాబాని ఆ రూపాన్ని ధ్యానం చేసుకోండి, ఆ నామాన్ని స్మరించుకోండి. ఆయనకి బాబాతో బాబాలో గొప్పతనం కూడా నేర్చుకోవాలి. ఈ చివరిసారిగా చెప్తున్నాను, బాబా దగ్గర నుంచి మీరు అందరూ నేర్చుకోవాల్సింది ఒకటి ఉంది, ఇది మర్చిపోకండి. చివరిగా చెప్తున్నాను కానీ ఇది ముఖ్యం లేదు అనుకోకండి. ఇది కడసారిగా చెప్తున్నాను మీకు ఈ మాట. ఈ ఈ మీటింగ్కి కడసారి మాట చివరి మాట. ఇది సర్వసాధారణంగా కొంతమంది శివుడు ఎక్కువ అనుకుంటారు, కొంతమంది విష్ణువు ఎక్కువ అనుకుంటారు, శాక్తేయుడు శక్తి ఎక్కువ అనుకుంటాడు. దేవతల్లో మనుషుల్లో ఆయన భేదం ఎలా చూడలేదు, మతాల్లో భేదం ఎలా చూడలేదు, కులాల్లో భేదం ఎలా చూడలేదు. శిరిడీ సాయిబాబా దేవతల్లో కూడా ఇసుమంతేని భేదము చూడడం వాడు శిరిడీ సాయిబాబా. ఆయనకి విష్ణు అంతే, శివుడే అంతే, కుమారస్వామి కూడా అంతే, వినాయకుడు కూడా అంతే. దేవతల్లో ఇసుమంతే కొంతమంది శివుడు ఎక్కువని విష్ణు ఎక్కువని లేదా అమ్మవారు ఎక్కువని ఇలా ఏదో అనుకుంటా ఉంటారు. ఎక్కువ తక్కువ దేవతల్లో ఎక్కువ తక్కువలు చూస్తూ ఉంటారు. మతాల్లోనే కాదు, కులాల్లోనే కాదు, ప్రాంతాల్లో కూడా దేవతల్లో కూడా ఇసుమంతయు ఎచ్చు తగ్గులు చూడడం వాడు శిరిడి సాయిబాబా సర్వదేవతా స్వరూపుడు. వైష్ణవుడేమో విష్ణు ఎక్కువ ఉంటారు శివుడి కంటే, శైవులేమో శివుడే ఎక్కువ ఉంటారు, శాక్తేయులు అమ్మవారు ఎక్కువ ఉంటారు. ఇలా ఎవడు చూసినట్టుగా వాడు చెప్తూ ఉంటారు, ఎవడి ఇష్టాన్ని బట్టి వాడు చెప్తూ ఉంటారు. కానీ బాబా ఒక దేవత ఎక్కువని కానీ ఒక దేవత తక్కువని కానీ అదేం చెప్పలేదు. అన్ని దేవతల్ని సమానంగా గౌరవించాడు సర్వ దేవతా స్వరూపుడు. దేవతల్లో ఇసుమంతయు కూడా దేవతల పట్ల భేదము చూపించిన వాడు శిరిడి బాబా. కులాల పట్ల కూడా ఏమీ భేదం చూపించని వాడు, కులాల పట్ల కదా మతాల పట్ల కూడా ఏ రకమైన భేదం చూపించలేదు. క్రైస్తవుల్లో, మహమ్మదీయుల్లో, హిందువుల్లో అందరినీ సమానంగా గౌరవించిన వాడు బాబా. మత భేదం లేదు, దేవతా భేదం లేదు, కుల భేదం లేదు, ప్రాంతీయ భేదం లేదు అన్నిట్లకి అంతటా ఉన్నవాడు బాబా. కొంతమంది మనుషులను చూస్తేనే అసంట అసంట, ఏం అసంట అసంట, అలా మనుషులను చూ తోటి మానవులను చూస్తేనే దూరంగా తప్పుకొని దూరంగా తప్పుకొని దూరంగా తప్పుకొని అంటారు. బాబా దగ్గరికి పిల్లులు వచ్చి, కుక్కలు వచ్చి, జంతువులు వచ్చి వాటికి ఎంతో ఆశ్చర్యంగా పెట్టేవాడు. అది చిన్న తర్వాత ఆయన తినేవాడు వాడు బాబా. అలా మన పిల్లులు కుక్కల దాకా వెళ్ళక్కర్లేదు. మనిషిని చూస్తేనే అసంట, దూరంగా తప్పుకోండి దూరంగా తప్పుకోండి దూరంగా తప్పుకోండి అని చెప్పడానికి నలుగురు నాలుగురు. మా గురువుగారిని ముట్టుకోకండి, మా గురువుగారిని ముట్టుకుంటే మళ్ళీ స్నానం చేయాలి. వాళ్ళు గురువుగారిని ముట్టుకోకూడదు, ముట్టుకుంటే వాళ్ళు వెంటనే స్నానానికి వెళ్ళిపోతారు. వీళ్ళందరూ ఎందుకు పలుకులేని వాళ్ళ, ఆ ముట్టుకున్న వాళ్ళందరూ పలుకులేని వాళ్ళ, 10 మంది కాపుల. బాబా మనుషు ఒక మనుషులు పట్లే కాదు, జంతు జాలం పట్ల కూడా అలా ఉన్నాడు. అందుకు నేను చెప్తున్నాను, బాబా ఏమి పొక్కల పెంచుకోలేదు. ఫకీర్గా ఉన్నప్పుడు బాబా ఆ చెట్టు కింద 16వ సంవత్సరంలో కూర్చున్నప్పుడు, సిరిదిలో బాబా ఆ చెట్టు కింద కూర్చున్నప్పుడు ఎలా ఉన్నాడో, ఆయన ప్రపంచ ప్రఖ్యాతి అయిన తర్వాత కూడా బస్తా 200 రూపాయలు, బస్తా ఎకరం 200 రూపాయల రోజుల్లో ఆయన దగ్గరికి వచ్చి ఆయన పరిచిన ఆయన దగ్గరికి వచ్చి 1000 రూపాయలు గుమ్మరించినప్పుడు కూడా అని పొట్టలు పెంచుకోలేదు, దీక్ష మానలేదు. డబ్బులు బాబా దగ్గరికి వచ్చి ధనం వర్షం కురిసినా ఆయన దీక్ష మానలేదు, పొట్ట పెంచుకోలేదు. ఇప్పుడు మనకు పెట్ట పెరగటానికి పెద్ద అక్కర్లేదు. 1 ఎకరం 10 ఎకరాల్లోకి వెళ్తే మన పొట్ట పెరిగిపోతున్నాయి, బొద్దలు పెరిగిపోతాయి. మనకి
పెద్ద పెద్ద పొట్టలు. ఆయన 16 సంవత్సరంలో ఆయన పొట్టలో ఉందో ధనం వచ్చి ఆయన దగ్గర వర్షం కురుస్తున్న ఆయన పొట్టలాగ ఉంది. ఆయన బొద్ద పెరగలేదు వాడి బాబా. వేలాది రూపాయలు ఇచ్చి అక్కడ వర్షం కురుస్తున్నప్పుడు కానీ భిక్ష మానలేదు. 4 సార్లు భిక్ష చేసేవాడు. ఇప్పుడు మన కొంచెం ఆస్తి పెరిగితే పొట్ట పెరిగిపోతుంది, పదవి పెరిగితే పొట్ట పెరిగిపోతుంది. తెలిసిన వాళ్ళని కూడా మీరు ఎవరైనా అడుగుతున్నా ఎప్పుడు చూసిన గుర్తు వస్తాం అంటున్నాం. ఆయన చివరి రోజు వరకు భిక్ష విడిచిపెట్టలేదు. ఆయన ఇది గుర్తుపెట్టుకోండి, సర్వదేవతా స్వరూపుడి. ఏ దేవత మీద కూడా ఒక ఈ దేవత తక్కువ ఆ దేవత ఎక్కువ అని కానీ ఎప్పుడు చెప్పడం. అన్ని దేవతల మీద సమానమైన గౌరవం. ఎప్పుడు మీరు ఎవరు ఏ దేవతనైతే మీరు పూజించుకుంటున్నారో ఆ పూజని కానీ మీ భక్తిని కానీ ఎప్పుడు ఆయన భంగం చేయలేదు. ఈ మార్గంలో మీరు ఎవరికి వెళ్ళండి అనే చెప్పాడు. అంటే బాబా ఆ వేప చెట్టు కింద కూర్చున్నప్పుడు ఎలా ఉన్నాడు? లోకం అంతా వచ్చి ఆయనకి శరణాగతి చేసి ఆయన పొట్ట పెరగలేదు. వాడు బాబా సర్వ దేవతా స్వరూపుడు. బాబాకి విష్ణు సహస్రనామాలు బాగా ఇష్టం. బాబాకి విష్ణు సహస్రనామాలు ఇష్టం. భగవద్గీత దేవుడి జీవుడికి చెప్పాడు. విష్ణు సహస్రనామాలు జీవుడి దేవుడికి చెప్పాడు. అది ఔన్నత్యం చూడండి. కృష్ణుని దగ్గరికి కూర్చోబెట్టి బోధించాడు భీష్ముడు. భగవద్గీత ఎలా కాదు, భగవద్గీత కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు, దేవుడు జీవుడికి చెప్పాడు, విష్ణు సహస్రనామాలు జీవుడు దేవుడికి చెప్పాడు. అది విష్ణు సహస్రనామాలు. విష్ణు సహస్రనామాలు అంటే బాబాకు అత్యంత ప్రియం. జీవుడు దేవుడికి బోధించాడు. పదిహేదో చాటు మాటలు చెప్పడం కదా, దేవుని దగ్గర కూర్చోబెట్టుకు చెప్పాడు. ఎంత శక్తి ఉండాలో చూడండి ఆ మాటలు చెప్పటం. కానీ దేవుని మన పక్కన కూర్చోబెట్టుకు బోధించడం అంటే ఎంత కష్టమో చూడండి. అది భగవంతుని దగ్గరికి కూర్చోబెట్టి వాడి నామాలు వాడికి చెప్పడం ఎంత కష్టమో అందులో ఊహించండి. మీరు భగవద్గీత ఏముంది, దేవుడు జీవుడికి చెప్పాడు, విష్ణు సహస్రనామాలు జీవుడు దేవుడికి చెప్పాడు. అది ఎంత కష్ట సాధ్యమో ఎంత వండర్ఫుల్ ఫీట్ చూడండి. అది అక్కడ నారాయణుడు నరుడికి చెప్తే అక్కడ నరుడు నారాయణుడికి చెప్పాడు. అది ఈ మాటలు నాకు ఎంత గుర్తు వస్తున్నాయంటే బాబా గారికి విష్ణు సహస్రనామాలు అంటే అత్యంతమైన ప్రీతి. విష్ణు సహస్రనామాలు చదవమని ప్రోత్సాహం చేసేవాడు. పైగా ఇంకో మాట చెప్పాడు, 1000 నామాలు అక్కర్లేదు, మీరు బాగుపడటానికి విష్ణు సహస్రనామాలు 1 నామం చాలని చెప్పేవాడు. 1000 నామాలు అక్కర్లేదు, మీరు బాగుపడటానికి విష్ణు సహస్రనామాలు 1 నామం సరిపోతుందని బాబా చెప్పాడు. ఒకటే చాలు మిమ్మల్ని బాగు చేయటానికి, మీ బుద్ధిని బాగు చేయటానికి, మిమ్మల్ని సంస్కరింపజేయటానికి 1000 నామాలు అక్కర్లేదు, 1 నామే చాలని చెప్పేవాడు బాబా. అట్టిదండి ప్రీతి విష్ణు సహస్రనామాలు. ఓం శ్రీ సాయిరామ్.
ఓం శ్రీ సాయిరామ్, ఓం శ్రీ సాయిరామ్, ఓం శ్రీ సాయిరామ్, ఓం శ్రీ సాయినాథాయ నమః, ఓం శ్రీ సాయినాథాయ నమః, ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం దత్త, జై దత్త, గురు దత్త. ఓం దత్త, జయ దత్త, జై జయ దత్త. అంటే వీడు దత్తుడు. అతి మహర్షికి అనసూయకి పిల్లలు లేకపోతే మహావిష్ణువు దత్తుడి కింద వచ్చాడు. ఆత్రేయుడు దత్తాత్రేయుడు, దత్తాత్రేయుడు ఆత్రేయుడికి దత్తుడిగా వచ్చిన వాడు దత్తాత్రేయుడు. దత్తుడి వీడు అత్రి మహర్షికిని, అత్రి మహర్షికి పిల్లలు లేకపోతే ఆ దత్తుడికి దత్త, ఈ దత్తుడైన వాడు దత్తాత్రేయుడికి, దత్తాత్రేయుడికి దత్తుడుగా వచ్చిన వాడు దత్తాత్రేయుడు. ఆ దత్తాత్రేయుడు కలియుగంలో ఆ దత్తాత్రేయుడు యొక్క మొదటి అవతారమే పిఠాపురం. దిగంబర 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 శ్రీపాద వల్లభ దిగంబర, దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర, దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర. అదే మొదటి అవతారం. ఐదో అవతారం శిరిడి సాయిబాబా. మీరు ఎప్పుడైనా కాకినాడ ప్రాంతానికి వెళ్తే పిఠాపురంలో చూసిరండి. ఒకే ఆలయంలో శక్తిక్షేత్రం, శివక్షేత్రం, వైష్ణవ క్షేత్రం. అంటే అత్రి మహర్షికి, అత్రి మహర్షికి మహావిష్ణువు, అత్రి మహర్షికి మహావిష్ణువే ఆయన పొందినట్టు 23 అవతారాల్లో మహావిష్ణువే అత్రి మహర్షికి దత్తుడిగా వచ్చాడు కాబట్టి ఆయన దత్తాత్రేయుడని పిలుస్తున్నారు. ఆ దత్తాత్రేయుడు యొక్క పూర్ణ అవతారమే శిరిడి సాయిబాబా. రూపాయికి రూపాయి సరిపోయింది. ఆయన పాత రూపాయి, ఈయన కొత్త రూపాయి, కానీ రూపాయి రూపాయి. జయం గీత విష్ణు సహస్రనామ సహస్రనామం. ఆచార్యులు వారు చెప్పారు కదా, జయం గీత సహస్రనామం. సహస్రనామాలు పారాయణం చేసుకోండి, గీతను పారాయణం చేసుకోండి, తరించిన ఆచార్యులు వారు కాశీలో చెప్పారు కదా, జయం గీత సహస్రనామం. గీత దేవుడికి జీవుడు చెప్తే సహస్రనామాలు జీవుడు దేవుడికి చెప్పాడు. ఆచార్యుల వారి భజగోవిందులు ఒకటి చెప్తారు కదా, జయం గీత సహస్రనామం. ఆచార్యులు వారు చెప్పి శంకరాచార్య వారు చెప్తారు కదా, ఈ భగవద్గీతని భగవద్గీతని విష్ణు సహస్రనామాలని పారాయణం చేసుకోండి, తరించండి. అంటే శిరిడి సాయిబాబా అన్నవారు విష్ణు సహస్రనామాలు వెయ్యక్కర్లేదు, ఒక్క నామం చాలు కదా మీరు బాగుపడటానికి, ఒక్క నామం. బాబా ఏం చెప్పారంటే, ఈ పొడి పొడి మాటల వల్ల మీకు ఆత్మజ్ఞానం రాదు, ఆత్మశాంతి రాదు, ఆత్మ వైభవం కూడా మీకు తెలియదు. అది మీ వరదంగా ఉండొచ్చు కానీ తెలియదు. ఆత్మగుణాలు లేకుండా ఆత్మజ్ఞానం రాదు, కళ్యాణ గుణాలు లేకుండా ఆత్మజ్ఞానం రాదు. ఆత్మగుణాలు ఏవి లేవని కూర్చోకండి, దాన్ని కల్టివేట్ చేయండి, నేర్చుకోండి, అభ్యాసం చేసుకోండి. మాకు మంచి అలవాట్లు ఏమి లేవు అనుకోండి, మంచి అలవాట్లు నేర్చుకోండి, ఉంటే మంచిదే లేకపోతే నేర్చుకోండి. అదే ఆత్మగుణాలు సంపాదించుకోండి, కళ్యాణ గుణాలు సంపాదించుకోండి. ఆత్మ కళ్యాణ గుణాలు లేకుండా, ఆత్మగుణాలు లేకుండా ఆత్మజ్ఞానాన్ని ఆశించొద్దు, మీకు రాదు. ప్రాక్టికాలిటీ ఎక్కువ బాబాలను, బాబాలో ప్రాక్టికాలిటీ ఎక్కువ అని చెప్పి ఆత్మగుణాలు, ఆత్మగుణాలు ఎందుకంటే ఆత్మజ్ఞానం కోసమే, ఆత్మగుణాలు ఎందుకంటే ఆత్మశాంతి కోసమే. ఆత్మవైభవం మీకు తెలియాలంటే ఆత్మగుణాలు లేకుండా తెలీదు ఆత్మవైభవం. ఇది బాబా చెప్పారు అని చేద్దా. మీరందరూ వచ్చి ఈరోజు మీ చింతపల్లి గ్రామం వచ్చి ఈ బాబా దేవాలయ ప్రాంగణంలో ఈ సభను జయప్రదం చేశారు. ఇది జ్ఞాన యజ్ఞం. ఓం శ్రీ సాయినాథాయ నమః, ఓం శ్రీ సాయినాథాయ నమః,
ఓం శ్రీ సాయి నాదాయ నమః. ఓం శ్రీ సాయి నాదాయ నమః. ఓం శ్రీ సాయిరామ్. 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 ఓం శ్రీ సాయి నాదాయ నమః. ఓం శ్రీ సాయి నాదాయ నమః. అంటే ఈ బాబా భక్తులు ఏం చేస్తారంటే, ఒక మహారాజుని ఎలా చూస్తారో బాబా కూడా కిరీటం పెట్టాను, ఒక మహారాజుకిని చూసేవాడు ఆయన. ఆయన సింహాసనం మీద కూర్చి, ఇదంటే భక్తుల యొక్క ముచ్చట కోసం, వారి సంతోషం కోసం. ఇదంటే బాబాకి దీనివల్ల వచ్చే అదనంగా సంతోషం ఏమిటి? దాని పూర్ణుడు, పరిపూర్ణుడికి ఇంకా అదనంగా వచ్చేది ఏముంది? అన్ని కోరికలు నెరవేరిన వాడికి ఇంకా నెరవేరవలసిన కోరిక ఏముంటుంది? పూర్ణకాముడికి ఇంకా కామం ఏముంటుంది? ఇంకా నెరవేరవలసిన కోరిక ఏముంటుంది? అది ఈ భక్తులు వాళ్ళ ముచ్చుల కోసం బాబాను సింహాసనం మీద కూర్చోబెట్టి, ఆయనకు ఒక కిరీటం పెట్టి, ఆయనకు దండేసి, జయ సంతోషం కోసం అన్నీ చేసేవారు. అన్న ఒక రాజు కింద కూర్చోబెట్టి అన్నీ చేసేవారు. అందుకే బాబా విగ్రహాలకు అన్ని ఎక్కడికైనా కిరీటాలు ఉంటాయి మీకు. అంటే ఒక రాజు కింద అలంకరించేవారు ఆయన, మెడలో దండేసి, ఆయన కిరీటం వేసి, ఇవన్నీ భక్తులే చేసుకోవటం, భక్తులు ఆనందించటం. అక్కడ ప్రత్యేకంగా అదనంగా ఆనందం ఉండదు. ఇంచేదంటే పూర్ణకాముడు, అన్ని కోరికలు నెరవేరిన వాడు. నెరవేరవలసిన కోరికంటూ లేనివాడు పూర్ణకాముడు. అంటే ఇదంతా ఇంటికి భక్తుల సంతోషం కోసం. ఇవన్నీ ఎందుకు చేసేవారు? ఆయన కిరీటం పెట్టి, మెళ్ళో దండేసి, వస్త్రాలు కట్టి, ఇవన్నీ ఎందుకు చేసేవారు? ఈ భక్తుల సంతోషం కోసం. వీళ్ళ ఆనందం కోసం చేసే పనులు ఇవన్నీ కూడా. మన ఆనందం కోసమే మనం చేసే పనులు. భగవంతుని అలంకరించడం కూడా ఎందుకంటే మన ఆనందం కోసం. మనం అలంకరించకపోతే దేవుడికి ఆనందం తగ్గిపోతే వాడు దేవుడు కాదు. మన కోపం వచ్చి దేవుడిని విడిచిపెట్టి వెళ్ళిపోతే, అందరు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు అనుకుంటే వాడు దేవుడు కాదు. అనుకునేది జీవుడు, అనుకోకుండా ఉన్నవాడు దేవుడు. ఏమి అనుకోకుండా ఉన్నవాడు దేవుడు, అనుకుంటే జీవుడు. ఇలాగని అలాగని దేవుడేమో అనుకోడు. ఇలాగనుకున్నా అలా అనుకున్నా జీవలక్షణాలు. Oh.